శ్రావణ మాసం కాంబో ఆఫర్. అష్టలక్ష్మి కలశం, 108 పుష్పాలు, వరలక్ష్మి వ్రతం, పూజా కిట్. ఆర్డర్ చేయడానికి www.epoojastore.com ని సంప్రదించండి లేదా 8096-83833కి కాల్ చేయండి. తులారాశి వారికి ఏలినాశి నడుస్తున్నప్పటికి కూడాను అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. పెద్దలు వృద్ధులు ఎవరైతే ఉన్నారో, మీకంటే వయసులో పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆశీస్సులు తీసుకుంటారు. వృత్తి ఉద్యోగాల పరంగా పురోగతి సాధించాలన్న మీ కోరిక ఏదైతే ఉందో అది చాలా వరకు నెరవేరుతుంది. మన జీవితంలో నిలబడగలుగుతామనేటువంటి ఒక ధైర్యం కలుగుతుంది. ఆ విధంగా పెద్దవాళ్ళ యొక్క ఆశస్సులే ఫలించాయని చెప్పని మీరు భావిస్తారు. చేస్తున్నటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పూజలు, పునస్కారాలు ఇవన్నీ కూడాను మంచి ఫలితాలను ఇస్తాయి. పెళ్లిగానటువంటి మగపిల్లలకు కూడాను పెళ్ళయ్యే పరిస్థితిగా గోచరిస్తుంది. వివాహాలు శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో అవి ఎలాంటి పేజీలు లేకుండా అప్పటికప్పుడే కుదరటం అనేది జరుగుతుంది. వివాహాన్ని ఘనంగా చేయాలని చెప్పని నిర్ణయించుకుంటారు. అంతేకాకుండా వృత్తి ఉద్యోగాల పరంగా మీ స్థాయిని, మీ స్థానాన్ని పెంచే విధంగా ప్రమోషన్ లభిస్తుంది. సమాజంలో మంచి గౌరవం లభిస్తుంది. మీ ఆధ్వర్యంలో నడిచేటటువంటి విద్యాలయాలకు కానివ్వండి, అనాథ శరణాలయాలకు కానివ్వండి, సామాజిక సేవా కేంద్రాలకు కానివ్వండి, ఆధ్యాత్మిక కేంద్రాలకు కానివ్వండి, మంచి ప్రఖ్యాతి లభిస్తుంది. అంత డెడికేషన్ తోటి మీరు వాటిని అభివృద్ధి చేయాలని చెప్పని నిర్ణయం తీసుకొని మీ యొక్క సమయాన్ని వెచ్చిస్తారు, మీ పలుకుబడిని వెచ్చిస్తారు. అయితే కొంతమంది విమర్శించే వాళ్ళు ఉంటారు, ఆర్థికపరమైన వాటిల్లో గోలుమాలు జరిగిందని, అదని ఇదని లేనిపోయినటువంటి మాటలు మాట్లాడే వాళ్ళు ఉంటారు. అసలు వచ్చిందే రూపాయి అయితే 10 రూపాయలు కరప్షన్ జరిగిందని చెప్పని వాళ్ళు ప్రచారం చేస్తారు. అది అసంబద్ధమైన విషయమని, అది అబద్ధమని అందరూ తెలుసుకుంటారు. మీ వ్యక్తిత్వాన్ని అందరూ గుర్తిస్తారు. మీకున్న గుడ్ విల్ ఏదైతే ఉందో అదే ప్రతి విషయంలో మిమ్మల్ని కాపాడుతుంది. అయితే ఏలినాడు శని నడుస్తుంది కాబట్టి 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించాలి, నల్లబొత్తుతో శని దగ్గర దీపారాధన చేయాలి, అఘోర పాశుపత హోమాన్ని చేయాలి. దీనివల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. జనవరితో ఏలినాడు శని వెళ్ళిపోతున్నాడు, పోతూ పోతూ మంచి చేసిపోతాడు, అందులో సందేహం లేదు. ఇన్నాళ్ళు మీరు అసంతృప్తిగా ఫీల్ అయినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో మీకు న్యాయం జరుగుతుంది. అనుభవంసికంగా రావాల్సినటువంటి ఆస్తుల విషయంలో మీకు జరిగినటువంటి అన్యాయం ఏదైతే ఉందో దాన్ని సర్దిద్దుకునేటువంటి ప్రయత్నాలు చేస్తారు, కానీ ఫలితాలు మాత్రం అంత గొప్పగా ఉండకపోవచ్చు. జీవిత భాగస్వామితో ఎలాంటి అరమరికలు లేకుండా అన్ని విషయాలు చెప్పుకుంటారు. ఐకమత్యంతో అభివృద్ధిని సాధించాలని చెప్పని మీరు నిర్ణయించుకుంటారు. ఆ విధంగానే కాలం గడుస్తుంది, ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు. ప్రతి విషయంలో కూడాను నెగటివ్గా మటుకు ఆలోచించద్దు. ప్రతిదీ కూడా మనకు మంచే జరుగుతుంది, మనం ఎవరికేం అన్యాయం చేయలేదు, భగవంతుడు మీద భారం వేశాం, అన్నీ ఆయనే చూసుకుంటాడు అనే పద్ధతిలో మీరు నడుచుకుంటే మరింత మంచి ఫలితాలని మీరు సాధించగలుగుతారు. ఎక్కడ కూడాను ఆత్మన్యూనత భావాన్ని మాత్రం కలిగి ఉండద్దు. ఈ పని నేను చేయలేను, నా వల్ల అవుతుందా కాదా అనే మాట అసలు రాకూడదు. ఈ పని నేను చేస్తాను, నా వల్ల కాకపోతే ఎవరి వల్ల కాదనేటువంటి ధైర్యంతో మీరు ముందుకు వెళ్ళటం అనేది చెప్పదగినటువంటి సూచన. గగతుల రీత్యా మీకు తప్పకుండా సానుకూలమైనటువంటి ఫలితాలే సంప్రాప్తిస్తాయి, అందులో ఎలాంటి సందేహం లేదు. ఈ తులారాశి వారు మరింత మంచి ఫలితాలు రావడానికి ఏలినాటి శని కూడా నడుస్తుంది కనుక ప్రతిరోజు కూడాను సిద్ధగంధంతో, మహాతీర్థం పొడితోటి స్వామివారికి అభిషేకం చేయటం, లేకపోతే అమ్మవారికి అభిషేకం చేయటం, అష్టములుగా తేలంతో, ఓం నమో నారాయణ ఒత్తులతోటి దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన. అందులో ఎలాంటి సంశయం లేదు, మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. మంచి సంబంధం కుదిరింది, పునర్వివాహ సంబంధమైన ప్రయత్నాలు ఫలిస్తున్నాయి అని చెప్పి మీరు ఆలోచిస్తున్నటువంటి సమయంలో, సంబంధం కుదురుతున్న సమయంలో జాతకాల జ్యోతిష్కులు కొంతమంది జాతకం బాగాలేదని చెప్పని ఆ యొక్క సంబంధాన్ని చెడగొడతారు. వాళ్ళ అజ్ఞానానికి ఏడవాలా, జరిగిన పనికి బాధపడాలా అని అర్థం ఒక రకమైనటువంటి వైరాగ్యంలో ఉండిపోతారు. బాగా శాస్త్రం తెలిసిన వాళ్ళు, పండితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సంప్రదించి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పని మీరు ఆలోచిస్తారు. ఆ క్రమంలో మీకు సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. దొంగ స్వామీజీని మాత్రం నమ్మి మోసపోయేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని దూరంగా ఉండండి. ఈ తులారాశి వారికి బిస్కెట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 4. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శనివారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి, సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి.